హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చూడబోతుంటే ఏసీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఈరోజు ఉంది. అది అందరికీ తెలుసు, 7:30 మ్యాచ్ అనేది అందరికీ తెలుసు. ఈ మ్యాచ్ గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడతాం. ఏం విషయం బ్రో అంటే, ఏ టీంకి వచ్చి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక ఎస్ఆర్హెచ్కే ఒక సిఎస్కేకా అనేది మొత్తం ఇంటికి చూడబోతాం. ఏ టీంకి వచ్చి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పబోతాను. ఓకేనా, దానిలో వీడియోని స్కిప్ చేయకుండా ఫ్లూ చేయండి, అప్పుడే మీకు మొత్తం ఇంటికి అర్థమవుతుంది. ఓకే, సిఎస్కే ఇప్పుడు దాకా పాయింట్స్ ఎన్నో ప్లేస్లో ఉన్నారంటే 9th ప్లేస్లో ఉన్నారు. 9th లో వచ్చి 8 మ్యాచ్లు ఆడినారు, 2-2 గెలిచినారు, 6 మ్యాచ్లు అనేది ఓడిపోయినారు, జస్ట్ వచ్చి 4 పాయింట్స్తో ఉన్నారు. మన ఎస్ఆర్హెచ్ టీం అనేది 8 మ్యాచ్లు ఆడింది, 5 మ్యాచ్లు అనేది గెలిచింది, జస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయారు. రన్ రేట్ వచ్చి ఆసమ్, +600 ఉంది, 10 పాయింట్స్తో 4th ప్లేస్లో ఉన్నారు. ఓకేనా, బోత్ టీమ్స్కి అనేది ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఎస్ఆర్హెచ్ వచ్చి ఈ మ్యాచ్తో గెలిస్తే ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటారు. మేబీ 3rd పొజిషన్లోనే ఉండొచ్చు, 2nd పొజిషన్లోనే ఉండొచ్చు, ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటారు. ఒక సిఎస్కేకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకు అలా చెప్తున్నా అంటే, 16 పాయింట్స్ కావాలండి ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే. ఇప్పుడు సిఎస్కే దగ్గర జస్ట్ 4 పాయింట్స్ ఉంది, ఇంకా 6 మ్యాచెస్ ఉంది. 6 మ్యాచెస్లో ప్రతి ఒక్క మ్యాచ్ కలిస్తే అప్పుడు 16 పాయింట్లు వస్తుంది, అప్పుడు దగ్గర ప్లే ఆఫ్కి వెళ్తారా బ్రో అంటే చెప్పలేం. అది రన్ రేట్ ఇష్యూస్ అనేది ఉంది. బట్ ఎస్ఆర్హెచ్కి ఆ కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉన్నారు. బట్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి మొమెంటం అనేది ఇంకా బాగా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం మొమెంటం అనేది తగ్గుతుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ ఏదో ఒక ఆర్సీబీ గెలిచిన పైకి వచ్చేస్తుంది, అదన్నీ చాలా విషయాలు ఉంది. దానివల్ల రెండు టీంకి అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. ఓకేనా, సిఎస్కేకి 99% మ్యాచ్ గెలవాలి ప్లే ఆఫ్ కావాలంటే. ఎస్ఆర్హెచ్కి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ గెలిస్తే మొమెంటం బాగా వస్తుంది. ఫస్ట్ సెకండ్ పార్ట్కి వెళ్ళేదానికి చాలా ఛాన్సెస్ ఉంది ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ గెలిస్తే. బట్ వెయిట్ అండ్ వాచ్, ఏ టీం వచ్చి గెలుస్తుందో మనం మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్పగలుగుతాం. మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఏ టీంకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగిన సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఏ టీం గెలుస్తారో మర్చిపోండి, కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.